ఆ వ్యాపారి పన్ను కట్టకుండా పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి. పన్ను 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 దారి తొలగండి, దారి తొలగండి. ఆచార్య, దేవుని పేరుతో రెండు సార్లు హుండీ ఖాళీ చేశాం, మన పేరుతో రెండు బస్తాలు కట్టేశాం, అన్ని ఇంటికి చేరుస్తాం. దైవాజ్ఞ. ఆచార్య, 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 నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, భక్తురాలా, ఏమిటి నీ కోరిక? దైవర్షి, పెళ్ళే ఏదేళ్ళైనా నాకు సంతానం లేదు. అబ్బలా, నువ్వేమీ బాధపడకు, ఆచార్యుల వారికి ఎన్నలాంటి మనసు కదా. అవును, నీలాంటి వాళ్ళకి ఎంతో మంది పూజ చేసి పుత్ర సంతానం కలగచ్చారు. అవును, పాపం కాదనక ఆమె కోరిక తీర్చండి ఆచార్య. అవును ఆచార్య, అనుగ్రహించండి. ఆ తదుపరి ఏర్పాట్లు మేం చేస్తాం. తప్పుతుందా, 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 తప్పదు, తప్పదు. పొద్దు గుచ్చిన తర్వాత నువ్వు ఒంటరిగా రావాలి. నీ ఎదుటే దైవాన్ని ప్రత్యక్షింపచేసి పూజ చేస్తాను. అలాగే స్వామి. స్వాతంత్ర సామ్రాజ్య స్థాపనే నా మనుగడ. నిరంకుశ రోమా సామ్రాజ్యం నశించే వరకు నేను నిద్రపోను. నా యూదా జాతి సర్వ స్వతంత్రులయ్యే వరకు నే వెనకడుగు వెయ్యను. ఆ దేవుడే మెసైలా దిగివచ్చి మన కష్టాలను ఆదుకొని మనల్ని గట్టెక్కిస్తాడని ఇన్నాళ్ళు మనం వెర్రి మర్రి పిచ్చి గుడ్డి నమ్మకాలతో బానిసలా బ్రతుకుతున్నాం. కానీ మన కోసం ఏ దేవుడు దిగినాడు? మన కష్టాలను ఆదుకోడు, మనల్ని గట్టెక్కించాడు. కనుక మన బ్రతుకుల్ని మనమే సరిదిద్దుకోవాలి, మన స్వాతంత్ర సామ్రాజ్యాన్ని మనమే స్థాపించుకోవాలి. అందుకు మీరు, మిమ్మల్ని నడిపించడానికి మన దండు నాయకులు దిక్మసు మిఖాయిలు అందరినీ మించి పండి ముదిరిపోయిన రోమా సామ్రాజ్య మేధావుల మెదడులోంచి తూసుకుపోయి వచ్చిన యోధుడు, శక్తియుక్తి సంపన్నుడు, రాజకీయ చతురుడైన యూదా ఇస్కరియోతు మన కండగా ఉండగా నా పట్టుదలకు పరాభవం లేదు, మన జాతికి విముక్తి తప్పదు. ఏమంటావు యూదా? నిరంకుశ రోమా రాజ్య పతనం దగ్గర పడిందంటాను పరబ్బా. కానీ బలివ్వందే భగవంతుడు పలకనట్టు కొందరు దేశభక్తులైనా చావందే ఏ దేశానికి స్వాతంత్ర్యం రాదు. లెక్క చేయకుండా లోపలికి వెళుతున్నావు, ఇది నీ తాతగారి మిత్తి అనుకున్నావా? లేదు, కష్ట జీవుల్ని బ్రతుకుండగానే పీక్కు తినే గెత్తలు కూడా అనుకున్నాను. ఏమిటో పిట్ట కొంచెం కూతఘనమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీవు బందిపోటు దొంగ బరబ్బా ముఠావాడివా? కాదు, ఏ మట్టిలో పుట్టానో ఆ మట్టినే తల్లిగా పూజించే బిడ్డను. ఆ తల్లికి మొగుడు రోమా చక్రవర్తి అని, ఆయన బిడ్డల మనమని, ఆయన దయాదాక్షిణ్యాల మీద మన బ్రతుకులు ఆధారపడి ఉన్నాయన్న సంగతి మర్చిపోవచ్చు. నువ్వు యూదుడవని ఆ పరప్రభుత్వం కింద ఎంగిలు మెతుకులు తింటూ నీ స్వజాతి కడుపు కొట్టి ఆ కాకులకు గెడ్డలకు వేస్తున్నావన్న సంగతి నువ్వు మర్చిపోకు. పన్ను కట్టి మరీ కదు, ఎందుకు కట్టాలిరా? ఈ నేల వాడిదా, ఈ నీరు వాడిదా, ఈ చేప వాడిదా, ఈ శరీరం వాడిదా? ఎవడితో కొరడాలేస్తే తెలుస్తుంది రా కాడిదా? కొరడాలేక కత్తులు నా గుండెల్లో గుచ్చిన నా స్వాతంత్ర కాంక్షను చంపలేరు, నా దేశ స్వాతంత్ర్యాన్ని ఆపలేరు. చూస్తారే, వీని లాక్కింది కొరడాలతో కొట్టండి. Thank you.
సమయానికి వచ్చిన ప్రాణానికి కాపాడారు. ఎవరు బాబు మీరు? నేను నాకు యోహాన్ని. యోహాన్ బాబు మీరా? ఏమిటి బాబు ఇదంతా? ఏం జరిగింది? పన్ను కట్టమని రోమా ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే విప్లవాన్ని పోషించమని బరబామట దోపిడీ చేసింది. అంటే ఇద్దరు ప్రజల్నే కదా బాబు చంపుతుంటున్నారు. అవును మనకి ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఒకరు, లేని అధికారాన్ని రాబట్టుకోవడానికి మరొకరు. బాగుంది బాబు, ప్రజల్ని ఒకడు బానిసత్వం అనే కొలిమిలో కాలుస్తూ ఉంటే ఇంకొకరు స్వేచ్ఛగా బతికిస్తానని సమ్మెట దెబ్బలు వేస్తున్నారన్నమాట. నేడు ఈ మంటలను ఆపేసి ఈ సమ్మెట దెబ్బలు మాంపగలిగేవాడు ఆ మెసేజ్ ఒక్కడే. ఆ చల్లని కరుణామయుడు వస్తే గాని ఈ కులి మంటలు చల్లారి చిలిమి మృతులుగా మారా. ఎందుకలా నవ్వుతున్నా? నీ పిచ్చి వేదాంతం విని. ఇది వేదాంతం కాదు, నిరీక్షణ. యోహాను బాబు, కళ్ళ ముందు జరిగే ఘోరాల్ని అడ్డుకోలేక కళ్ళకు కనపడిన ఆ దేవుడిపై ఈ భారాన్ని వేయటం. పొరపడుతున్నా మనకి, ఇవన్నీ దేవునికి వ్యతిరేకంగా సాతాను ఆదేశానుసారం జరిగే అమానుషాలు. మరి వీటన్నిటినీ చూస్తూ వినోదిస్తున్నాడా నీ దేవుడు? లేదు, వస్తాడు. ఆ మెసేజ్ తప్పక వస్తాడు. ఎప్పుడు వస్తాడు బాబు? ఈ ప్రజలంతా ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత ఈ రాజ్యాధికారుల రక్తదాహం తీరిందని తెలుసుకున్నాకన ఆయన రాడు బాబు. అసలు దేవుడు లేడు, దేవుడు లేడు. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? కలరాడంటే మంది పడి ఈ కబోది మాటే వినలేదు. కలరాడంటే మంది పడి ఈ కబోది మాటే వినలేరు. ఈ కబోది మాటే వినలేరు. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నందనమంటారు? కలహం కలుషం మోసం పరివేదన రోదన ద్వేషం. కలహం కలుషం మోసం పరివేదన రోదన ద్వేషం. అన్నీ చూస్తూ ఉంటే సొదలన్నీ వింటూ ఉంటే ఆచేవాడు తీచేవాడు నేనే లేడని అంటాను. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? ఎవరు బాబు? నేనే జేమ్స్ని, యోహాన్ సోదరుణ్ణి. జేమ్సా బాబు, ఏమిటా అరుపులు? ఆమె ఎవరో వ్యభిచరిస్తుండగా పట్టుబడింది, అందుకే మన మోష ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అయ్యో ఎంత అన్యాయం! మరి ఆమెతో పాటు పాపం చేసిన ఆ మగవారి సంగతి ఏమిటి? అసలు పట్టుబడకుండా తిరిగే వ్యభిచారాన్ని ఎవరు శిక్షిస్తున్నారు? ఆ దేవుడే. దేవుడు కడుపు కోసం కక్కుర్తిపడ్డ పేదవాళ్ళని శిక్షించేది ధర్మశాస్త్రమా? ఒళ్ళు కొవిక్కి పోయి వ్యభిచరించే వాళ్ళని శిక్షించేది దేవుడా? తల్లి తండ్రి గురువు చెబితే గుండెలు గుడిగా చేశారు. నింగి నేల పంజరమై మనిషిని చెరలో వేశారు. భక్తికి భీతికి బానిసలే వాడున్నాడున్నాడంటారు. భక్తికి భీతికి బానిసలే
వాడున్నాడున్నాడంటారు దేవుడు లేడని అనకుంద మరి ఏమని నన్ననమంటారు దేవుడు లేడని అనకుంద మరి ఏమని నన్ననమంటారు కనరాడంటే మండిపడి ఈ కబోది మాటే వినలేదు కనరాడంటే మండిపడి ఈ కబోది మాటే వినలేరు ఈ కబోది మాటే వినలేరు బాబు ఆకలి వేస్తుంది బాబు ఇంకేమండి బాబు 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 సాగే ఘోరం అన్నార్తుల హాహాకారం ఆగక సాగే ఘోరం అన్నార్తుల హాహాకారం ఇంకా ఇంకా ఎల్నాళ్ళు హీనుల దీనుల కన్నీళ్ళు ఇంకా ఇంకా ఎల్నాళ్ళు హీనుల దీనుల కరుణామయుడే ఉంటే ఎందుకు మనకి దుర్భర జన్మాలు.